ఈ రోజు కామారెడ్డి బాన్స్వాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయు శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ ఏఐఎఫ్టీయుల ఆధ్వర్యంలో బాన్స్వాడ ఆర్ఎన్బీ ఆఫీసు నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేసి అనంతరం సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేసినారు. అనంతరం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయు రాష్ట అధ్యకులు ఎస్ సిద్దిరాములు, రాష్ట ఉపాధ్యకులు నాగారపు ఎల్లయ్య, రాష్ట ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ ఏఐఎఫ్టీయు రాష్ట అధ్యకురాలు ఎస్ అనసూయ, రాష్ట నాయకులు కృతిలింగం, రాష్ట నాయకురాలు వెంకటలక్ష్మి తదితరులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిన బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని గత నెల రోజుల పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మరెండు యూనియన్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రాష్ట ప్రభుత్వంతో స్థానిక ఎమ్మెల్యే మొద్దు నిద్రలో ఉన్నారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు బీడీ కార్మికులకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. అలాగే నా తరఫున డిమాండ్స్ కూడా ఏమైనా ఉంటే అది కూడా జోడించి కలెక్టర్ గారికి మేము పంపిస్తాము. అది కలెక్టర్ గారు ఇంకా పై అధికారులకు పంపిస్తారు. ఓకేనమ్మా. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి కాటన్ తదితరటువంటి కార్మికులకు 2014 కట్టబెట్టును తొలగించి మరి అందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4,010 రూపాయల జీవామృతి ఇవ్వాలని డిమాండ్ మీద ఇవాళ బాన్సువాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయు, తెలంగాణ శ్రామశక్తి బీడీ వర్కర్స్ యూనియన్ ఏఎఫ్టీయు రెండు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులతోటి పెద్ద ర్యాలీ, భారీ ర్యాలీ నిర్వహించి కూడా సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి కార్మికుల యొక్క గోడును విని మేము మాతో అయ్యే మేరకు జిల్లా కలెక్టర్కు మీ గోడును వినియోగించి అందరికీ 4,010 రూపాయల జీవనృతి అందే విధంగా మరి 2014 కడాపేట తొలగించే విధంగా కృషి చేస్తానని సబ్ కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగినది. కాబట్టి మేము ఆందోళన ఈ రోజుకు విరమిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4,010 రూపాయలు ఇవ్వాలా, కటాపేట తొలగించాలా, మరి వాళ్ళ బీడీ కార్మిక పరిశ్రమటువంటి జిఎస్టీ కానీ కోప్రా చట్టం కానీ వాటిని వెంటనే కేంద్ర ప్రభుత్వము రద్దు చేయాలా, బీడీ కార్మికులు 50 సంవత్సరాలు నిండి రాజీనామా చేసిన వాళ్లకు 600, 800, 1000 రూపాయల లోపే పెంచే వస్తున్నది, మరి మోడీ ప్రభుత్వము 8,000 కావాలని కొట్లాడితే 3,000 రూపాయలు గజెట్లు తీసుకురావడం జరిగినది. కానీ వాళ్ళ మోడీ ప్రభుత్వము గజెట్ జీవో మీద సంతకం చేయలేరు. ఇప్పటికైనా 3,000 రూపాయల పెన్షన్ మరి రాజీనామా చేసే వాళ్లకు అమలు చేసే విధంగా మరి బీడీ కార్మికులందరికీ నెలకు 20,000 రూపాయల చేతిన పని, మరి పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలని లేని ఇంకా మా ఆందోళన తీవ్రం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.